నేను పండకి మా అమ్మమోళ్ళ ఇంటికి వెళ్ళనే అందుకే మీకు కనిపించలే ఈడికన్నాడు అంతగానం మంచి జరుగుతదానే ఎప్పుడైనా ఇక్కనే ఉందరు కదా ప్రతి సంవత్సరం ఇక్కనే ఉండేటోళ్ళం గాని మళ్ళీ వచ్చే సంవత్సరం మా అమ్మమ్మ ఉంటదో పిత్తో అని ఊకే రారి రారి అని కలవరిత్తుపోయినామే అబ్బా ఓహో మీ అమ్మమ్మ ఉంటదో పిక్తో అని మీరు వెయ్యిర్రా నేను కూడా ప్రతిసారి మా అమ్మమ్మ ఇంటికే పోదునే కానీ ఈసారి పోలే మా అమ్మమ్మ వెయ్యింది వెయ్యిందే వాళ్ళ అమ్మోళ్ళ ఇంటిక వాళ్ళ అమ్మోళ్ళ ఇంటిక నీ బొంద బొందల గడ్డకి ఏంది అంటే సచ్చిపోయింది అయ్యో సచ్చిపోయిందా అమ్మమ్మ ఆర్ఆర్పి ఆర్ఆర్పియా అంటే రాజరాంపల్లెనా కాదు రెస్ట్ ఇన్ పీస్ అమ్మ బాబాయ్ నీ బొంద రెస్ట్ ఇన్ పీస్ అంటే ఆర్ఆర్పి కాదే ఆర్ఐపి రిప్ అని సరే ముందు ముచ్చట స్కిప్ అయ్యని ఈ సద్దులకు ఏం వేసుకున్నావే లంగోని వేసుకున్నావా శారీ కట్టుకున్నావా చీర కట్టుకున్నానే 10,000 చీర చూడు ఎట్లుందా 10,000 చీర అనుకొని కట్టుకున్నావా అనే బతుకమ్మ దీని బొంద దానికి 1,500 ఏంటి 1,500 పెట్టే అనుకున్నావా చీరకు 10,000 కదా నేను బేరమాడి 1,500 కొన్నా నంది ఇన్ని రోజులు కనవాలి దసరాకు మంచిగా గుమ్మసినట్టున్నావుగా ఆ కుమ్మినే కుమ్మిన బాగా గుమ్మిన టమాటాలు వంకాయలు బెండకాయలు కాకరకాయలు ఇవన్నీ బాగా గుమ్మిన పెద్ద సమస్య వచ్చి పడింది అయ్యో గదేంది గబరీనుడేంది చికెన్ మటన్ లేదా దసరా వారం పడలేదే మా ఇంట్లో ఎవ్వరు తినరు అందుకే అండుకోలే మీ పన్న ఏమున్నది మంచిగా గుమ్మినట్టున్నారు మేమేడ తిన్నాం మా ఇంట్లో కూడా పడదని ఎవ్వలాడనే అనలే అబ్బా సేమ్ నా డైలాగ్ కూడా అదే అవునా మరి మనం అందరం కలిసి అలా వేసుకుందామా అని చేసుకుందావే మనిషికో 200 వేసి చేసుకుందావా సరేనే చేసుకుందాం అట్లయితే ఇక తిరుపతి వాళ్ళ ఇంటికి కోడి తెచ్చుకుందాం బారి బా अरे चिकन मटन तिंदे पोई वारं वारेमरा दसरा अना मनोल्ल को वारमे तीन देवड़ेरा येमोरा मनोल्लो कपर नीचे पड़ता कदा और पद्धु देवड़े चपे उ मरी येमो गनी अरे मन इला दावत चुस्कारा दसरा अब माला दावत मल्ल दसरा वर गिट ग्रांडकंत दावत मल्लचे सारी वारे वारम पड़ते अब तिना दावत अद्दुर नीकअंत तीन बुद्धे ऊर्जा बोंग बोंग को कनबड़ता है अट्ला बूर वीको तीन अट्ला बूर वीको तीन कृष्णुड़ा दरिद्रुड़ा अमावास पुटोड़ा नीक एट कनबड़ता नैन बूर वीको तीन कनबड़ता बूर वीको कालचको अंको तिंता कचरा ना कोड़क लोफर ना कोड़क लुच्छा ना कोड़क सिग्गुलेदरा नीकु వండుకొనే దేను పండుకొనే దేను నాకేందిరా నాకు ఇయాల తినే ఉత్సాహం మూడు ఏది లేదు నా కన్ఫ్యూజన్ లేకుండా మస్తు ఇచ్చినవరా భయ్ రాకపోతే రాకు నేనే మంచి దగ్గర గోలుచుకొని తింటా ఏవరో ఏవో దగ్గర గోలుచుకొని మంచి అంటుకొని తింటా అంటావు ఏంటిది ఆ పందికూర నీకు గోలుచికిట విటమంటావా నీ నోట్ల మన్ను వయ్యా అయినా ఒక పంది ఇంకో పందిని కూడా తింటావా అనికి కౌజిన బుద్ధ అయితందట సోపత ఎవ్వలేరట మరి పోదవోరి మీరు కౌసిన బుద్ధ అయితే కొన్న మేకన వస్కొని తినచ్చుగారా ఇంకా పందిని కోసుకొని తినడేంది ఏహే నేనేదో మాట వరుసక పంది కూర అంటే మీ నిజంగానే తినిపిస్తట్టున్నారుగా మరి నేను రాగానే ఏదో గోలిచుకొని తింటా అని అంటాను కుక్కనన్నక్కనా ఇక మీకు అర్థం కాదు మీకు పాజిటివ్ మైండ్ రానే రాదు గోలిచుకొని తినడం అంటే కుక్కనక్క పందేనా కొడులో గొర్రులేవా ఓహో కోడి గోలిచుకొని తింటావా మరి గట్ల చెప్పచ్చు కదా ఈ ఎటకార మాటలు ఎందుకు అదే కోడి గోలిచుకొని తిందాం అనేది ఉత్తానా ఈ గాడిది రాడట ఆ గాడిది రాకపోతే ఏంద్రా మేము దావా తీసుకోవడానికి పోతున్నాం దా మాతోని అగో ఇంకేంద్రా ఆ గాడిదలు వేసుకుంటే ఆ గాడిదలతో పోదు మమ్ములి గాడిద అంటానే ఏంద్రా అడ్డగాడిద అడ్డగాడిద గిడ్డగాడిద అన్నావు అనుకో కోడి తోడ అడ్డంగా కొత్తా కోడి తోడ అడ్డంగా కొత్తా దీని ఏమన్నది సన్నాస దరిద్రుడా నువ్వు కోడి తోడే కోసుకో నీ తోడే కోసుకో మా కేంద్రా అరేంటి నువ్వు దావత్ కత్తవా రావా ఆడు మీతోనే దావత్ కచ్చుడా నన్ను ఇడిచిపెట్టి అత్తాడు ఆడు అవురా పోతహారాలతో దావత్కి ఏ పోతగాని పోతగాని అరే ఆడు దావత్ కోసం మెడైనా కోసుకుంటాడు నిన్నేంది కావాలంటే అని సొంత పిల్లానికి విడాకులు ఇచ్చాడని దావత్ కత్తారా సొంత పిల్ల ఉంటది కాస పిల్ల ఉంటారా అంటే ఒకప్పుడు కాస పిల్ల ఉండరా మావిడికి తెలిసినాక ముడించల దాన్ని అప్పటి నుంచి కాస పిల్ల ఇడిచిపెట్టినా ఇప్పుడు ఒకటే ఒక పిల్లం అదే నా సొంత పిల్లంరా ఓహో నువ్వు ఇంత కూడా కళాకారునివేనారా అందుకే వాళ్ళు సొంత పిల్లం అంటారు అన్నమాట ఏదో ఒక పిల్లం తీ అరే ఎండి మేము తిరుపతి దగ్గరకు కోడి కొట్టించి కత్తాం నీ 200 వాటి నువ్వు తన సాపులే అరే ఇక కోడి కొట్టించి అండేసరికి లేట్ అవుతుంది ఇగో నేను గుల్లకోట పోయి మంచిగా కవరించిన కూడా అండిచ్చి పట్టుకత్తా ఒక్కొక్క నూటకెళ్ళి నీళ్లు కారాడి
ఊర్ని అమ్మ గుల్ల కొడ చికన ఎట్లందెల్తో ఒప్పుకునేటోనియా ఔరా కమరిచ్చిన కొడి లెగ్ పీస్ తింటే నోట్ల సెంటర్ ఫ్రెష్ చేసినట్టు నోరు లపలపల అరదది ఊర్ని అమ్మ గుల్ల కొడ చికన యావగ ఇట్లందెల్తే నేను కూడా ఇళ్ళతో పోయేటోనియా అరే దగ్గర కండకండ్రా కొంచెం పులుసు పెట్టువాను అలా బోల్పరాలు కలుపుకొని తింటే సామి రంగ మస్తు ఉంటదిరా అరే ఇంకా బాయిలర్ కోడైతే అద్దురా అండిచకాడికి మంచి జుట్టు కోడండి అలా గుడ్లున్ను కార్యమద్దది అవైతే నాకే నోట్లేగన కరిగిపోవాలి గట్లండి అవు కరెక్టే రా మంచిగా చికెన్ తినుకుంటా థమ్స్ అప్ తాగుకో బుక్క తాగితే నా సావి రంగ జోరు ఉంటదిరా పరి పరి తొందర పోయి అండుకో ఇవ్వడదాకా రానన్నావు అంటే ఇవ్వడాకా రాననుకున్నా మీరు గుల్ల కొడ చికెన్ అన్నారు కదా అందుకే రాబుద్ది అవుతుంది కృతి మొకాలు పాడగా కొంచెం ఆవుతు నేను చించిత్తు కదా తిందురు కదా ఎదినురు ఎత్తిను తిను తిను ఎత్తిను తిను తిను గబ్బుదానా చెట్లున్నాయి పోదాం గట్ప మరి ఇదేం చేసుడే పారే ఇంత మంచి పండు వారసుడే ఎందుకు అసలే దొరుకుతలే ఇవ్వండి అంటే ఇది జుట్టు కొడ కాదా బాయిలర్ కొడ అరే నేను జుట్టు కొడదమ్మా నన్ను బాయిలర్ కొడ ఎందుకు చేసినావు నా 200 నాకు ఇచ్చేయి ఇచ్చేయి అవో గట్ల ఎట్లిత్తరే పైసలు ఆడ జుట్టు కొడ లేదు కాబట్టి బాయిలర్ కొడ తెచ్చిరు సపడే కదా నేను నాకు గుడ్డు కావాలి నాకు గుడ్డు కావాలి నేను గుడ్డు కొనే మాటికి నాకు గుడ్డు కావాలి ఇప్పుడు అరే గుడ్డు కావాలని చిన్న పోర్లు ఎక్కేడతానవేందే ఆడిగిట్ట గుడ్డు పెడతాడేంది గుడ్డు కావాలంటావు అవురా నువ్వు ఇట్ట గుడ్డు పెడతావు దాని గుడ్డు కావాలన్నట ఇగో నీ సిటీ మ్యాటర్స్ లో కామెడీ చేయకు గుండెలు పుసిక్కి రాగిపోతాయి నువ్వు బలే ఉన్నావురా నేను ఎక్కడి పెట్టాలి గుడ్డు అప్పుడే మొగన్ ఇంకే నుంచి పెడతారు కోడే నుంచి పెడతావు నువ్వు నుంచి పెట్టు ఇప్పుడు నీకేదో కిరికిరి పంచేది పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది అదేం జరగదు నువ్వు దురాశ పడకు ఊకోయ నేను బాబురా ఇగో విశాల అక్కడ జుట్టుకో లేదని బయలర్ కూడా అనిపించుకొచ్చిన నీకు గుడ్డు లేకపోతే ఏమైతుంది కార్యాలు ఉన్నాయి అవి తిను అది కూడా సాలకపోతే చెప్పు నా కార్యం కూడా కోసి తత్తిను దీన్ని సన్నాస దరిద్రుడా నీ కార్యం ఎవరికి కావాలరా నువ్వు తాగి తాగి అది ఎప్పుడో చీకిపోవచ్చు ఈ ఒక్కసారికి వీటితో అడ్జస్ట్ చేసుకుంటా తీ
మీరు మనుషులు రాక్షసుల ఈ గుడ్ల కోసం కార్యాల కోసం కొట్లాడతారు. తింటారా పిక్తారు ఇక్కడ నుంచి? నేనైతే తింటా, మీరు తింటారు లేకపోతే లేదు. ఏమి లోల్లాపుర్రే అనే విషయాల గుడ్లు లేవని అండిన కూర ఇట్లా వారెత్తవా అని తిను సప్పుడేగా తింటా. ఇక తినక సత్తరా, అసలే 200 ఇచ్చిన నేను తినకపోతే తిందామని పందులు లెక్క చూస్తారు. పంది అంటే అరే పందిని పంది అంటే ఫీల్ కావాలి కానీ మనం ఎందుకు రా ఫీల్ అవడు? తిందాం పాటు. నేనెంత ఎదవనో నాకే తెలియదు. కొంచెం కూర ఏరి. కూరనా? కూర ఎక్కడిది? గంజల మొత్తం అయ్యేపాయ. అమ్మ బాబాయ్, ఏంది కూర అయిపోయిందా? జీవితానో వెలుగిందేనా? ఏంది అయిపోయిందా? మరి అయిపోకపోతే ఉంటదా? మస్తు ఆకలితో ఉన్నాం, కూర కూడా మస్తు ఉంది, తిన్నాం. నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా. అంటే కూర మంచుకుంటే మొత్తం తినుడేనా? మేము మనసం కాదా? మా కడుపులు లేవా? మీరు 200 ఇయ్యలేదా? అరే మీరు ఆడోళ్ళు లెక్క మెల్ల మెల్ల తిన్నారు, మీ మొగోళ్ళు లెక్క చెప్ప చెప్పని తిన్నాం. మిమ్మల్ని తినగా ఇట్లా మేము అద్దన్నామా? ఎందుకు తినలే మీరు? విజయ్ దేవర్ కూడా చెప్పిండు తెలియదా ఆడోళ్ళు గట్టిగా తినాలని, అందుకే తిన్నాం. అబ్బా ఓసి నీ పీనికెళ్ళా, విజయ్ దేవర్ కంటే ఫ్లోలో గట్టిగా తినమని చెప్పిండే, మరీ గంజొరుసేటట్టు ఇంత గట్టిగా తినమని చెప్పలేదే. ఏ ఆపుర్రా మిల్లొల్లి, తినకపోతేనేమో తినలే అంటారు, తింటేనేమో తిన్నారు అంటారు. అంతేగా ఏంది పందులు లెక్క మీరేంటారు? మళ్ళీ మామూలు పందులు అంటారు. మీరు ఊహొప్పుకుంటా వచ్చి చితవలక పని చంపుకుంటా ఇహియా నవ్వుకుంటా తినుకుంటా టైం పాస్ చేస్తారా మీరు? అరే మీ పుల్లు ఎవ్వరు తెమ్మన్నారా? మేము ఇట్లా తెమ్మన్నామా? మేము ఫస్టే అన్నాం మేము తెచ్చి అండుకుంటామని. మీరే గులకొడకడ చికెన్ మంచిగా ఉంటది, కమ్మ ఉంటది, తీయ ఉంటది, అది ఇదని ఓ ఉక్కుంటా వేరు. మీరు ఇట్లా కూర పట్టుకొస్తా అంటే మేము అండా అన్నవా? చెప్పు, మేము అండా అన్నవా? చెప్పు. ఏమో చెప్పు చెప్పు అని బాగా అంటానే. ఇగో చెప్పు ఇయాల కొనకొచ్చిన, ఇగో చెప్పు. ఏమ్రా చెప్పు చూపిస్తున్నావు, చెప్పు దేగుద్ది. నీ ముఖం ఇది కొత్త చెప్పే, ఇది దిగలేదే కదా. 10 ఈ గుట్టెక్కి దిగినా ఆ చెప్పులు దిగలేదే కదా. ఏంద్రా నా చెప్పు అంటే నన్నే కొడుతుంది, ఇంకా నా చెప్తాను కొట్టలేదు సంతోషించి. వాళ్ళు ఏమంటారా, ఇయాలనే కొనుక్కుంటే చెప్పులు అంటే 250 లాస్ కావా? చెప్పు దేగుతుంది అంటుంది అది. అరే చెప్పు దేగుతుంది అంటే నా ఉద్దేశంతో అనలేదురా, మీరు ఎక్కువ తక్కువ మాట్లాడితే అదే చెప్పు అందుకొని కొడతా అన్న. నన్ను చెప్పు తోడు కొడతా? నన్ను నన్ను చెప్పు తోడే కాదురా, అవసరం అయితే చీపిడి తోడు కూడా కొడతా. నేను మొగో, నేను మొగోని, నన్ను చెప్పు చీపిడి తోడు కొడతాను. అవసరం అయితే మొక్కి చీపిడి తోడు మర్రేష్ మర్రేష్ కొడతా. ఏంటిది ఏంటిది? ఏయ్ నీకు నోరు ఎక్కువ ఉందని నా మీద ఒర్రకు. ఒర్రుతా బరాబర్ ఒర్రుతా, ఏంది ఇప్పుడు? ఏయ్ మీరు ఆడోళ్ళని నిలిచి పెడతాను మిమ్మల్ని, లేకుంటే నా నోరు తెలిసింది అనుకో బూతు పురాణం వేస్తది. పొద్దున్న గుగ్గలకి ఇప్పుడే చెడిపోయినా నువ్వు? నోరు ఎడితే ఇట్లా కలిసి బూతు పురాణం వస్తుందా? మా దట్లకి వెళ్ళి కూడా అదే వస్తుంది, ఏం కంపు రాదు. ఏయ్ ఎక్కత కొరకుర్రి, ఒక్క గుద్దు గుద్దిని అనుకో గుట్ట అవుతా పడతారు. అబ్బా అట్లా రారా. అయిపోయి.